మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. యథావిధిగా ఒక కొత్త టాపిక్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే భారత రాజ్యాంగము, ఆ భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, అయితే భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక్కరోజులో ఏర్పాటు అనేది కానే కాదనే విషయం మీకు అందరికీ తెలిసింది. భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే రాజ్యాంగ పరిషత్ అని చెప్పి ఒకదాన్ని పొందుపరచడం జరిగిందనమాట. ఒక దాన్ని ఏర్పాటు చేశారు. ఆ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన తర్వాత 1946 డిసెంబర్ 9వ తేదీన మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ అనేటువంటి మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు అధ్యక్షుడు ఎవరు అంటే సచ్చిదానంద సిన్హా అనే అతను అధ్యక్షుడిగా ఉండడం జరిగిందనమాట. తర్వాత వెంటనే ఏం చేశారంటే డిసెంబర్ 11వ తేదీన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను అధ్యక్షుడిగా చేయడం జరుగుతుందనమాట. ఆ విధంగా ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కృషి చేసిందనమాట. అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు కృషి చేసి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే భారత రాజ్యాంగం ముసాయిదాలో ఎన్నో అధికరణాలు ఉన్నాయంటే, అంటే భారత రాజ్యాంగం గురించి చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఓన్లీ షెడ్యూల్స్ గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి దాని గురించి మాత్రమే ప్రస్తావించుకుందాం. అయితే భారత రాజ్యాంగాన్ని ఆ ముసాయిదాలు, రాజ్యాంగ పరిషత్ యొక్క ముసాయిదాలు ఎన్ని అధికరణాలు ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 315 అధికరణాలు ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. అసలు షెడ్యూల్స్ అంటే అర్థమైందంటే భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను ఒక పట్టిక రూపంలో పొందుపరుస్తూ ఉంటే వాటిని షెడ్యూల్స్గా పిలుస్తున్నారు. ఒక పట్టిక రూపంలో పొందుపరిచి ఆ ముఖ్యమైన అంశాలను షెడ్యూల్స్గా పొందుపరుస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అయితే భారత రాజ్యాంగ ముసాయిదాలు ఎన్నున్నాయంటే 315 అధికరణాలు ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. ఎన్ని అధికరణాలు ఉన్నాయి, 315 అధికరణాలు ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారంటే 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించారు. అయితే భారత రాజ్యాంగాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు మనకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కాబట్టి అప్పటి నుంచి అమల్లోకి వచ్చిందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 అధికరణాలు ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 భాగాలు ఉన్నాయి. మామూలుగా అయితే 315 అధికరణాలు ఉన్నాయి, ఎప్పుడు ముసాయిదాలు, అలాగే 8 షెడ్యూల్స్ ఉన్నాయి. అమల్లోకి వచ్చినప్పుడు ఏం చేశారంటే 395 అధికరణాలు ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 భాగాలు ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తించాలి ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 468 అధికరణాలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 8 మళ్ళీ 4 పెరిగినాయి, అంటే 12 షెడ్యూల్స్ వచ్చేసాయి, 25 భాగాలుగా విభజించబడ్డాయని విషయాన్ని మీరు గుర్తించాలి ఫ్రెండ్స్. మళ్ళీ అప్డేట్ అవుతూ ఉంటుంది, ఈ 468 మళ్ళీ మారవచ్చు, అలాగే షెడ్యూల్ మారవచ్చు, అలాగే భాగాలు కూడా మారవచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం 468 అధికరణాలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 25 భాగాలు ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అదే ఇప్పుడు చెప్పుకున్నాను చూడండి, షెడ్యూల్స్ అంటే అర్థమేందంటే భారత రాజ్యాంగంలోనే అంశాలను ఒక ముఖ్యమైన పట్టిక రూపంలో పొందుపరుస్తూ వాటిని షెడ్యూల్స్గా పిలుస్తున్నానే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అయితే షెడ్యూల్స్ భారత రాజ్యాంగంలో ఎక్కడుంటాయంటే చివర ఉంటాయి అనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి ఫ్రెండ్స్. అయితే రాజ్యాంగం అంటే మొట్టమొదటి అమల్లోకి వచ్చిన మాత్రం 8 షెడ్యూల్స్ ఉండేవి, ప్రస్తుతం ఎన్నున్నాయంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అంటే మొట్టమొదటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి, ప్రస్తుతం ఎన్నున్నాయంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ 12 షెడ్యూల్స్ మొత్తం కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం ఆర్డర్ కష్టంగా ఉంటుందనే విషయంతో మనం చిన్న ఒక కొండ గుర్తు రూపంలో ఒక కోడు రూపంలో పొందుపరిచాము. ఆ కోడు కొండ గుర్తు ఏమిటో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది రాజ్యాంగంలో షెడ్యూల్, 8వ షెడ్యూల్ దేనికి సంబంధించింది, 9వ షెడ్యూల్ దేనికి సంబంధించింది, 1వ షెడ్యూల్ దేనికి సంబంధించింది, ఇలా బిట్లు అడుగుతూ ఉన్నాడు కాబట్టి అవన్నీ మనం గుర్తుపెట్టుకోవడం కష్టమనే ఉద్దేశంతో మనం చిన్న కొండ గుర్తు రూపంలో నేర్చుకుందాము. ఆటోమేటిక్గా ఏ షెడ్యూల్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా మనం బిట్టు పెట్టడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. మొత్తం ఎన్నున్నాయి, 12 ఉన్నాయి. ఆ 12కి సంబంధించి మనం ఏ విధంగా కొండ గుర్తు వేసుకున్నామంటే ఆ కొండ గుర్తుని 1-2 సార్లు చూడండి. టిఎస్ ఏఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏఆర్ఎస్ అరవింద స్వామి, టిఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఏఆర్ఎస్ అంటే అరవింద స్వామి, ఆఫ్ ఓల్డ్ పిఎం అంటే ఆయన ఓల్డ్ పిఎంగా పనిచేశారన్నట్టు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? టిఎస్ ఏఆర్ఎస్ ఆఫ్
టిఎస్ ఏఆర్ఎస్ ఆపు ఓల్డ్ పిఎం అనే కోడ్ కొండ గుర్తును గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా 12 షెడ్యూల్స్ ఏమిటో ఆటోమేటిక్గా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. టిఎస్ ఏఆర్ఎస్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే చిన్న కొండ గుర్తును గుర్తుపెట్టుకోండి. మనం అనుకున్న షెడ్యూల్స్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. టి అంటే ఏమిటంటే టెరిటరీస్. టి అంటే అర్థమైంది టెరిటరీస్. టెరిటరీస్ అంటే అర్థం ఏంటంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గురించి. అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క భౌగోళిక స్థితిని గురించి ఒకటో షెడ్యూల్ తెలియజేస్తుంది టెరిటరీస్ అంటే. ఓకేనా? ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆ 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాల గురించి భారత రాజ్యాంగంలో మొదటి షెడ్యూల్ తెలియజేస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది మొదటి షెడ్యూల్కి సంబంధించింది. నెక్స్ట్ ఎస్. ఎస్ అంటే అర్థం ఏంటంటే శాలరీస్. శాలరీస్ అంటే మీకు తెలిసిందే వేతనాలు. ఆ వేతనాల గురించి భారత రాజ్యాంగంలో 2వ షెడ్యూల్లో తెలియజేస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. వేతనాల గురించి 8వ షెడ్యూల్లో, 2వ షెడ్యూల్లో. ఇంకా వేతనాలు అంటే అందరూ తెలిసిందే, రాష్ట్రపతి వేతనం ఎంత, ఉపరాష్ట్రపతి వేతనం ఎంత, అలాగే గవర్నర్ వేతనం ఎంత, ప్రధానమంత్రి వేతనం ఎంత, కాగ్గు వేతనం ఎంత, ఇలా అనేక మంది వేతనాల గురించి 2వ షెడ్యూల్ తెలియజేస్తుంది. మనం ఆటోమేటిక్గా ఈ వేతనాలకు సంబంధించిన వీడియో కూడా ఒకటి చేసాం ఫ్రెండ్స్, దాన్ని కూడా ఒకసారి చూడండి. ప్రస్తుతం భారత రాష్ట్రపతి వేతనం ఎంత మొత్తం కూడా దాంట్లో ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ 3వ షెడ్యూల్. 3వది అంటే అర్థమైంది కోడ్ మనకి టిఎస్ అయిపోయింది, తెలంగాణ రాష్ట్ర సమితి అయిపోయింది, తెలంగాణ సమితి అనేటువంటిది అయిపోయింది అనమాట. ఓకేనా? తెలంగాణ స్టేట్ అయిపోయింది అనమాట. ఏ అంటే అర్థమైందంటే అఫిర్మేషన్స్. ఏ అంటే అర్థమైంది అఫిర్మేషన్స్. అఫిర్మేషన్స్ అంటే అర్థమైందంటే ప్రమాణ స్వీకారము అని అర్థం. అఫిర్మేషన్స్ అంటే అర్థమైంది ప్రమాణ స్వీకారం. ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీగా కావచ్చు, పిఎంగా కావచ్చు, సీఎంగా కావచ్చు, కేంద్ర మంత్రులుగా కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, కాగ్ ఎవరైనా కానీ ఎవరికి సంబంధించిన ప్రమాణ స్వీకారాల గురించి భారత రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ తెలియజేస్తుందంటే 3వ షెడ్యూల్ తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది అఫిర్మేషన్స్. ఎన్నో షెడ్యూలు 3 అంటే ప్రమాణ స్వీకారాల గురించి భారత రాజ్యాంగంలో 3వ షెడ్యూల్ పొందుపరుస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ అయిపోయింది ఫ్రెండ్స్? నెక్స్ట్ 6. 6 అంటే అర్థం ఏంటంటే రాజ్యసభ. భారత రాజ్యసభను గురించి భారత రాజ్యాంగంలో 4వ షెడ్యూల్లో పొందుపరిచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. అంటే రాజ్యసభ అంటే తెలుసు కదా, రాజ్యసభ అంటే 2 సభలు ఉంటాయి భారత రాజ్యాంగంలో. 1 ఎగువ సభ, 2 దిగువ సభ. దిగువ సభను లోక్సభ అంటారు, ఎగువ సభను రాజ్యసభ అంటారు, ఎగువ సభను పెద్దల సభ అంటారు. అలాంటి పెద్దల సభలో ఆ పెద్దల సభ అంటే ఇదే రాజ్యసభ. ఆ రాజ్యసభ రాష్ట్రాలకు ఎలాంటి ప్రయారిటీ ఇస్తుంది, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎలాంటి ప్రయారిటీ ఇస్తుందో, వాటి యొక్క ప్రాతినిధ్యం గురించి భారత రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ తెలియజేస్తుందంటే 4వ షెడ్యూల్ తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. 4 అయిపోయినాయి, ఏ 6 అయిపోయింది. నెక్స్ట్ ఎస్. ఎస్ అంటే అర్థం ఏంటంటే షెడ్యూల్ ట్రైబ్స్. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే షెడ్యూల్ కులాలు. ఎస్సీలు వస్తారు, షెడ్యూల్ తెగలు ఎస్టీలు వస్తారు. వీళ్ళిద్దరి యొక్క పరిపాలన గురించి భారత రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ తెలియజేస్తుందంటే 5వ షెడ్యూల్ తెలియజేస్తున్న విషయాన్ని గుర్తించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టిఎస్ ఏఆర్ఎస్ తెలంగాణ స్టేట్లో అరవింద స్వామి అయిపోయింది. అరవింద స్వామి ఆఫ్ ఓల్డ్ పిఎం. అరవింద స్వామి ఆఫ్ ఓల్డ్ పిఎం. ఓకేనా? ఇక్కడ ఆఫ్ ఓ, ఓ అంటే అర్థం ఏంటంటే అదర్ ట్రైబ్స్ ఏరియాస్ అనమాట. అంటే ఇతర గిరిజన ప్రాంతాలు అంటే ఇతర గిరిజన ప్రాంతాలు అంటే అన్నీ రావు, 4 రాష్ట్రాలు వస్తాయి. అస్సాము, త్రిపుర, మిజోరాము, మేఘాలయ. ఈ 4 రాష్ట్రాల్లోనే 10 జిల్లాల ఆదివాసీల పరిపాలన గురించి భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ తెలియజేస్తుందంటే 6వ షెడ్యూల్ తెలియజేస్తుంది. 5 ఎస్సీ ఎస్టీల గురించి తెలియజేస్తుంది. 6 కొన్ని గిరిజన ప్రాంతాలకు సంబంధించి 4 రాష్ట్రాలు అస్సాము, త్రిపుర, మిజోరాము, మేఘాలయ, వాటిలో కూడా 10 జిల్లాల యొక్క ఆదివాసీల గురించి పరిపాలన గురించి 6వ షెడ్యూల్ తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది 6వ షెడ్యూల్. ఇక్కడ ఈ ఓ అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్. ఎఫ్ అంటే అర్థం ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్ అంటే మన తెలుగులో ఏమంటారంటే అధికారాల విభజన.
అధికారాలు. భారతదేశం అంటే సమైక్య ప్రభుత్వమే కదా. సమైక్య ప్రభుత్వంలో కేంద్రానికి ఉండే అధికారాలు కేంద్రానికి ఉంటాయి, రాష్ట్రానికి ఉండే అధికారాలు రాష్ట్రానికి ఉంటాయి. అలాంటి కేంద్ర రాష్ట్రాల యొక్క అధికారాల విభజన గురించి భారత రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ తెలియజేస్తుందంటే 7వ షెడ్యూల్ తెలియజేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. 7 అంటే అర్థం ఏంటంటే అధికారాల విభజన అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆఫ్ అయిపోయింది ఇంకా. ఇక్కడ మనం మిగిలింది ఏంటంటే ఓల్డ్. ఓ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఓ అంటే అఫిషియల్ లాంగ్వేజెస్. అఫిషియల్ లాంగ్వేజెస్, లాంగ్వేజెస్ అంటే అర్థం ఏంటంటే అధికార భాషల గురించి 8వ షెడ్యూల్ తెలియజేస్తుంది. 8 గురించి తెలియజేస్తుంది, అధికారాల భాషల గురించి 8వ షెడ్యూల్ తెలియజేస్తుంటే 8వ షెడ్యూల్ తెలియజేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో అధికార భాషలు ఎన్నాయంటే 22 భాషలు ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. భాష అంటే భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఎల్ అంటే అర్థం ఏంటంటే ల్యాండ్. ఎల్ అంటే అర్థమైంది ల్యాండ్ అనే విషయాన్ని మీరు గుర్తించాలా. అంటే మొట్టమొదట భారత రాజ్యాంగం ఉన్నప్పుడు 8 షెడ్యూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ 12 షెడ్యూల్లో ఇప్పుడు 9వది ఏమిటో చూద్దాం. 9వది ఏంది? ల్యాండ్. ల్యాండ్ అంటే అర్థం ఏంటంటే భూ సంస్కరణల గురించి 9వ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. భూ సంస్కరణల గురించి 9వ షెడ్యూల్. అయితే మనం ఇంకోటి దాంట్లో ఆ బిట్లో లింకప్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ 9వ షెడ్యూల్ అనేటువంటిది 1వ సవరణ రూపంలో, 1వ రాజ్యాంగ సవరణ రూపంలో 1951వ సంవత్సరంలో 9వ షెడ్యూల్ని ఏర్పాటు చేశారనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా, మొట్టమొదటిది ఇది అనమాట 1వ 1వ రాజ్యాంగ సవరణ. ఎక్కడనే ఉంచండి, ఆ 1వ 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951వ సంవత్సరంలో భూ సంస్కరణలు అని చెప్పి 9వ షెడ్యూల్ కింద భారత రాజ్యాంగంలో పొందుపరిచారని విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది 9 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి డి అంటే అర్థం ఏంటంటే డిఫెక్షన్. డిఫెక్షన్ అంటే అర్థం ఏంటంటే పార్టీల ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టారు. పార్టీ ఫిరాయింపు అంటే తెలుసు కదా, ఒక పార్టీలో గెలిచి రెండో పార్టీకి జంపు అవుతూ ఉంటారు. అలాంటి జంపు కాకుండా ఉండడం కోసం భారత రాజ్యాంగాలు ఏం చేశారంటే 10వ షెడ్యూల్లో దీన్ని పొందుపరచడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే అడగవచ్చు ఒక్కసారి, పార్టీ ఫిరాయింపుల చట్టము ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారంటే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ఏ సంవత్సరంలో అంటే 1985వ సంవత్సరాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మొట్టమొదటి ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ చాలా విషయాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే ఆ షెడ్యూల్ సంబంధించిన అంశాలు కాకుండా ముఖ్యమైన అంశాలు కూడా మనం పట్టిక రూపంలో పొందుపరిచాము, వాటిని కూడా ఒకసారి చూసి అవగాహన చేసుకోండి. అది 10వ షెడ్యూల్ సంబంధించింది. ఇంకా 11వది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడనే ఉంది పిఎం. ఇంకా 10, 11, 12 పి అంటే అర్థం ఏంటంటే పంచాయతీరాజ్, పంచాయతీకి సంబంధించింది. 11వది ఏంది? పంచాయతీకి సంబంధించింది. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తున్నారు. దీన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకున్నారంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకున్నారు. ఏ సంవత్సరంలో అంటే 1992 యాక్ట్ చట్టం ద్వారా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రామ పంచాయతీలో మొత్తం ఎన్ని అంశాలు ఉంటాయంటే 29 అంశాలు ఉంటాయనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది 73ది, 11వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ ద్వారా దేన్ని పొందుపరిచారంటే పంచాయతీరాజ్ అంశాలను పొందుపరిచారనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. అది దానికి సంబంధించింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటంటే ఎమ్ అంటే అర్థం ఏంటంటే మున్సిపాలిటీకి సంబంధించి, మున్సిపల్కి సంబంధించిన అంశాలు 12వ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో పొందుపరచడం విషయాన్ని గమనించాలి. అంటే నగరపాలక వ్యవస్థ, మున్సిపాలిటీ అంటే నగరపాలక వ్యవస్థ సంబంధించిన అంశాలు పొందుపరిచారు. దీన్ని అంటే పంచాయతీలను ఏం చేశారంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు. ఈ నగరపాలక వ్యవస్థను ఏం చేశారంటే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. దీన్ని కూడా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1992వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఎన్ని ఉంటాయంటే 18 ఉంటాయి. మొత్తం అంశాలు ఎన్ని ఉంటాయంటే 18. దాంట్లో పంచాయతీరాజులు ఎన్ని అంశాలు ఉంటాయి? 29. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఎన్ని ఉంటాయంటే 18 అంశాలు ఉంటాయని విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా, కొండ గుర్తు మీకు గుర్తుంది కదా, టిఎస్ తెలంగాణ స్టేట్లో, తెలంగాణ స్టేట్ ఏఆర్ఎస్ ఆఫ్ ఏ ఓల్డ్ పిఎం, టిఎస్ ఏఆర్ఎస్ ఆఫ్ ఏ ఓల్డ్ పిఎం. 1, 2 సార్లు చదవండి, ఆటోమేటిక్గా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించండి ఫ్రెండ్స్. ఇది షెడ్యూల్కి సంబంధించిన వ్యవహారము. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.